నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఒక సీనియర్ పేమెంట్ మాస్టర్స్తో వాళ్ళ ఒక జర్నీ పత్రిజీతో ఎలా ఉంది అన్న అంశం పైన మాట్లాడదాం. వాళ్ళు పత్రిజీతో ఎప్పుడు కలిశారు, పత్రిజీతో కలిసినప్పుడు వాళ్ళు కలిగిన అనుభవాలు ఏంటి, వాళ్ళు పత్రిజీ నుంచి ఏం నేర్చుకున్నారు, ఈ అంశం పైన మన సీనియర్ పేమెంట్ మాస్టర్ లతా మేడంతో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం సార్. వెల్కమ్ టు ద షో. పిఎంసీ వాళ్ళకి కృతజ్ఞతలు. పత్రిజీతో ప్రయాణం అంటే పత్రిజీ సార్తోటి నాకు 2008 నుంచి నాకు పత్రి సారు కర్తాల్లో కలిశాను. ఓకే. కర్తాల్లో 2008 శివరాత్రికి వెళ్ళాము. శివరాత్రికి మొత్తం నైట్ ధ్యానం చేపించాడు సారు. అక్కడ ధ్యానంలో సార్ పరిచయము. నాకు చిన్నప్పటి నుంచి గురువులు అంటే చాలా ఇష్టము. ఓకే. అయితే ఆ గురువులు వెతుకుతూ ఎంతోమంది గురువుల్ని కలిశాను నేను. హైదరాబాద్లో చాలామంది గురువుల్ని కలిశాను. కలిసినా కానీ నాకు అసలు ఏ గురువు కరెక్ట్ కాదనిపించింది. పత్రి సార్ని చూసినప్పుడు ఇంకా ఈయననే మన గురువు అనిపించింది. అనిపించిన తర్వాత ఇంకా ఆ గురువుతోటే ఉండాలి, ఈ గురువుతోటే అన్నీ నేర్చుకోవాలని నాకు అనిపించింది. అలా నా ప్రయాణం స్టార్ట్ అయింది. అంటే ఇది ఎన్నో సంవత్సరం మేడం పత్రిజీతో ఫస్ట్ టైం కలిసి? 2008 అండి. 2008 నైస్. 2008 ఫిబ్రవరి అది శివరాత్రి, ఇది శివరాత్రికి అక్కడ కలిశాను. అప్పుడు ఒక కర్తాల్లో చిన్న పిరమిడ్ ఉండేది. ఆ చిన్న పిరమిడ్ కాడికి ట్రెక్కింగ్ అంటే ధ్యానం ఏమో ఒక ఖాళీ ప్లేస్, ఇప్పుడు మన సరస్వతి ప్రాంగణం ఉంది కదా, ఆ ఖాళీ ప్లేస్ని ఇట్లా టెంట్ లాకేసి ధ్యానం చేపించాడు నైట్ అంతా. అయితే ఇంకా ఆ రోజు అక్కడ ఆ చిన్న పిరమిడ్ దగ్గరికి ట్రెక్కింగ్ తీసుకెళ్లేవాడు సార్. అప్పుడు పెద్ద పిరమిడ్ కట్టక ముందు 2009 పిరమిడ్ కట్టేటప్పుడు పత్రి సార్ చేతితోటి నాకు కొబ్బరికాయ ఇచ్చాడు. ఆ ఓపెనింగ్కి నేను కొబ్బరికాయ కొట్టాను పునాది వేసేటప్పుడు. మా మమ్మీ కూడా ఇంకా కొబ్బరికాయ కొట్టింది, ఇద్దరం కొట్టాము. సారే ఇచ్చాడు మాకు ఇద్దరికి కూడా. అప్పుడు చాలా మంది తక్కువ ఉండేవాళ్ళు కదా సార్తో. చాలా సార్తోటి అక్కడ అన్ని కర్తాల్లో ఎన్ని బండల మీద ఎంత అందరం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పత్రి సార్ అందరం కూర్చొని ధ్యానం చేయడం, సార్ అక్కడ కూర్చున్నప్పుడు సార్ కాళ్ళు కొట్టడం, ఆ సార్ దగ్గర అన్ని చెప్పేది వినడం అలా జరిగేది. చాలా బాగా పత్రి సార్తో నా ప్రయాణం. అదే చాలా అసలు ఆ ధ్యానంలోకి రాకముందు నా జీవితం చాలా అంటే అల్లకలోలంగా ఉంది. ఏది తెలియదు ఏంటో, బతుకుతున్నాము అలా ఉన్నాము జీవితం అంటే, కానీ ఇది జీవితం కాదు అని అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంకా పత్రి సార్ కలిసిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత నేను ఫస్ట్ 2008 March 12 ఒకరి ఇంట్లో 5 ధ్యానం చేపించారు. అప్పుడు రవిశంకర్ మాస్టరు, ఇంకా వేరే మాస్టర్స్, ఎస్ఆర్ నగర్ మాస్టర్ సుబ్బారావు సారు, ప్రభాకర్ సారు, వాళ్ళందరూ చాలామంది మాస్టర్స్ వచ్చారు. 5 ధ్యానం చేపిస్తేనే నాకు చాలా 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 బాగా అనిపించింది. ఈ 5 ధ్యానంలోనే నాకు కాళ్ళు నొప్పులు కానీ అసలు ఏది లేదు, చాలా బాగుంది అనిపించింది. అప్పుడు నాకు నేను రోజు నాకు టైలరింగ్ షాప్ ఉంది, నేను రోజు 10 నిలబడి కటింగ్ చేస్తాను. అప్పుడు నాకు ఎప్పుడైనా గంట సేపు చేసిన తర్వాత కూర్చోవాలి అనిపించేది. నాకు ఆ ధ్యానం చేసిన తర్వాత 10 కానీ నిలబడి కట్ చేసా, నేను కట్ చేశానా అన్నట్టు చాలా ఇదిగా అనిపించింది అన్నట్టు నాకు. ఇంకా ఆ రోజు నుంచి నేను అసలు ఈ ధ్యానం ఎప్పటికీ వదలొద్దు అని అలా పత్రి సార్తో నా ప్రయాణం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇంకా ఈ ధ్యానం అసలు లలిత సహస్రనామంలో ధ్యానం సమర్పయామి అంటే ఈ ధ్యానం పత్రి సార్ చెప్పకముందు అసలు ధ్యానం అంటే ఎవరికి తెలీదు. పత్రి సార్ ద్వారానే అసలు ధ్యానం అంటే తెలిసింది ఈ ప్రపంచానికి. పత్రి సార్ ద్వారానే ధ్యానం తెలిసింది. ఎందుకంటే విష్ణు సహస్రనామాల్లో ఉంది, లలిత సహస్రనామాల్లో ఉంది ధ్యానం సమర్పయామి అంటే వాళ్ళకి సమర్పించేది సమర్పయామి అని అర్థం చేసుకున్నారు అందరు, కానీ ధ్యానం చేసి మనల్ని మనం సమర్పించుకోవాలి అనుకోలేదు. ఓకే. ఈ ధ్యానం చేయడం వల్లనే అది అర్థమవుతుంది ఎవరికైనా. కానీ ధ్యానం చేయడం వల్లనే ఈ సమర్పం అంటే ఏంటిది, దేన్ని సమర్పించుకోవాలా, మన ఆత్మ సమర్పించుకోవాలా, మనం పుష్పం సమర్పించాలా, ఏది అనేది ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. పూజ చేస్తే అర్థం కాదు, పూజల వల్ల ఏమీ ఫలితం ఉండదు అసలు అని నాకు అర్థమైంది. నేను 30 షిర్డీ సాయిబాబాది చాలా పూజలు చేసేదాన్ని నేను అసలు.
సాయి సత్యరథమైంది, సాయి సత్యరిత్ర కానీ, 41 డేస్, ఇంకా అది సుందరకాండ పారాయణాలు చాలా చేశాను. అవన్నిట్లో చదువుతున్నంతసేపు ఒక 5 నిమిషాలు బాగుంటుంది, కానీ ధ్యానం చేస్తేనే మాత్రం మొత్తం చాలా బాగుంటుంది జీవితం అని అర్థమైంది నాకు. అలా పత్రి సార్తో నా ప్రయాణం సాగుతుంది. ఇంకా పత్రిజీని ఎక్కడెక్కడ కలిశారు? సో ఆయనతో కలిసినప్పుడల్లా మీకు ఏదో ఒక అనుభూతి కలిగి ఉంటుంది కదా, అయితే ఏదైనా ఒక విషయం ఆయనతో నేర్చుకున్నారా? ఈ విషయాలు మాతో షేర్ చేసుకుంటా. అంటే పత్రిసార్లో అంటే పత్రిసారు ఒక శరీరం, ఒక 6 అడుగుల మనిషి కాదండి. అసలు పత్రిసార్ అంటే ఒక శక్తి. ఆయన పక్కన ఉంటే అసలు ఎంత ఎనర్జీ అంటే, ఆయన ఇప్పుడు నిజంగా కర్తాల్లో ఉంటే అక్కడ ఇక్కడ ఒక 20 కిలోమీటర్ల ఎనర్జీ పాస్ అవుతుంటుంది అని అర్థమైంది నాకు. ఎందుకంటే పత్రిసార్ ఎంబ ట్రెక్కింగ్ నడుస్తుంటే అసలు భూమాత నుంచి ఎలా మనకు పాస్ అవుతుందో నాకు అర్థమైంది. అసలు ఆ ఎనర్జీ ఎలా అవుతుంది, మనం ఎలా ఫీల్ అవుతున్నాము ఆయన పాదాల నుంచి. ఆయన ఎప్పుడు చెప్పులు వేసుకొని ఏం నడిసేవాడు కాదు, చెప్పులు లేకుండానే ఆయన భూమాతను టచ్ చేసేవాడు. ఆ భూమాత ఎనర్జీ ఆయన నుంచి మన పక్కకి ఎలా పాస్ అవుతుంది నాకు అర్థమైంది ఆయన పక్కన నడుస్తుంటే. అట్లా నేను ఎనర్జీ చాలా ఫీల్ అయ్యాను. ఇంకా తాజ్ హోటల్లో కలిసేవాళ్ళం, తాజ్ హోటల్లో మీటింగ్ ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని. ఇంకా లాస్ట్ సార్ అది సీతాయనం బుక్, హిందీ బుక్ తీసుకున్నాను నేను. నాకు హిందీ అర్థం కాదు కానీ సార్ చేత్తో ఏదో ఒకటి తీసుకోవాలని తీసుకున్నాను. ఇంకా అంతకుముందు 1 సంవత్సరం ఏమో సార్ అప్పుడు ధ్యానమాయాగం, మహిళా ధ్యానమాయాగానికి ముందు తాజ్ హోటల్లో కలిసినప్పుడు బుక్స్ ఇచ్చాడు, మనం డొనేషన్ బుక్స్, డొనేషన్ బుక్స్ తీసుకున్నాను సార్ చేతులతోటి. అట్లా సార్తో చాలా బుక్స్ చాలా తీసుకున్నాను, సార్తో చాలా అనుబంధం ఉందండి. అసలు ఇంకా సార్ బాడీ వికెట్ చేసిన రోజు నేను ఇలా టీవీలో చూడగానే నా కళ్ళల్లో అసలు ఎలా అంటే ఇలా నీళ్లు కొద్దిసేపు 10 నిమిషాలు దారగా నీళ్ళు అన్నీ కారిపోయాయి. కారిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఇంకా నేను నాకు నా లోపల నుంచి ధ్యానంలో కూర్చో అని వచ్చింది. ధ్యానంలో కూర్చుంటే నాకు సారు మొత్తం విశ్వం అంతా సారే ఉన్నాడు, భూమాత భూమిలో అంత సారే ఉన్నాడు, ఎక్కడ చిన్న చిన్న చిప్స్ మన బండలు చిప్స్ తయారు చేసి ఎలా వేస్తే అంత చిన్నగా కూడా సారే ఉన్నాడు, అంతటా ఆయనే ఉన్నాడు అని కనిపించాడు నాకు. అంత విశ్వరూపం చూపించాడు నాకు. వెరీ గుడ్. చాలా బాగా నేను చూశాను, 1 అవర్ ధ్యానం చేసి 1 అవర్ నా చూశాను. అప్పుడు నాకు ఇంకా దుఃఖం అనేది వెళ్ళిపోయింది. ఇంకా నాకు సార్ లేడు కాదు, ఉన్నాడని, మనందరినీ ఉన్నాడు, అందరిలో ఉన్నాడని అర్థమైంది నాకు. ఓకే, అంటే మీ యొక్క అనుభవాల్లో పత్రిజీ గారిని కలిశారు. సో ఆయనతో ఎన్నో సార్లు మీరు ట్రెక్కింగ్కి వెళ్ళారు. సో ఆయనతో ఏం అనుభవాలు తీసుకున్నారు? సో మీకు అంటే ఎలాంటి అనుభూతి కలిగింది ఆయనతో? అదే ఇప్పుడు సారు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు భూమాత నుంచి సార్ పాదాల నుంచి మనకు ఎనర్జీ ఎలా పాస్ అయిందో నాకు అది అర్థమైంది. తర్వాత ఇంకా సార్ తోటి సారు అసలు చెప్పిన పదాలు, సారు చెప్పే మాటలే మనం పట్టుకోవాలి కానీ సారు కాదు, అసలు సార్ చెప్పేది మనం ఏది చెప్తాడో అది చెయ్యాలి అని నాకు అర్థమైంది. సార్ చెప్పేది చెయ్యాలా? సార్ ఏది చెప్పాడు? ధ్యానం నేర్చుకున్న తర్వాత మీరు ఏ నేర్చుకుంటే ఏ చెప్పండి, బి నేర్చుకుంటే బి చెప్పండి అన్నాడు. అలా నేను చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంకా పిఎన్సి ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక 2,000 మంది 3,000 మందికి సబ్స్క్రైబ్ చేశా ఫోన్లో, వాళ్ళకి చేసిచ్చా పిఎంసి. అలా నాకు షాప్లో చాలా మంది వస్తారు కదా, వచ్చిన వాళ్ళకి అందరికీ పిఎంసి చూడండి, పత్రిసార్ చూడండి అని అది చెప్తాను. ఇంకా ధ్యాన బుక్ ఉంటుంది కదా, ధ్యాన జగత్ బుక్, ధ్యాన జగత్ బుక్ పత్రిసారు బిడ్డ లాంటిదని ఆ ధ్యాన జగత్ బుక్ చాలా మందికి, ఒక 10 మందికి అలా బుక్స్ అది చేపించాను. అలా అన్ని ఇంకా పత్రిసారు ఏది చెప్పాడో అది చెయ్యాలి. ఇంకా పిరమిడ్ కట్టాలని ఒక సంకల్పం ఉంది. ఇంకా అది మా నేను పుట్టిన ఊరు కర్తాలకు ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, వెల్జర్లని షాప్ నగర్ దగ్గర. అక్కడ 230 గజాల ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో పిరమిడ్ కట్టాలని నా ఒక సంకల్పం. పత్రిసార్కి ఎప్పుడో చెప్పాను కట్టదామని చెప్పేసి, నా ధ్యానంలో పత్రిసార్కి చెప్పాను, చెప్తే కట్టమని చెప్పాడు. కానీ మా అన్న ఒప్పుకోవట్లేదు, కానీ మా అన్న ఒప్పుకుంటేనే చేయాలని నేను అది సంకల్పం పెట్టుకొని ఉన్నాను అన్నట్టు. అది అట్లా నాది పత్రిసార్తో ప్రయాణం జరుగుతుంది. ఇంకా పత్రిసార్తో ఇంకా అనుభవాలంటే ఇంకా నేను రోజు
టీవీలో చాలా ఇంటర్వ్యూలు వింటాను, కానీ నేను అసలు బయటికి వెళ్ళి చెప్పాలి అంటే నాకేమో షాప్ ఉంది కదా, ఇంకా నేను షాప్కి వచ్చిన వాళ్ళకి చాలా మందికి చెప్తాను, అందరికి పాంప్లెంట్ మస్తాను. ఇంకా ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి నేను సనత్నగర్లో ఉండేదాన్ని, సనత్నగర్లో 32 సంవత్సరాల నుంచి ఉన్నాను. సనత్నగర్లో చాలా మంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, అక్కడ చాలా శాఖా ర్యాలీలు అవి చేసాం. చార్మినార్ దగ్గర 2 ఆగస్ట్ 15 రోజు చార్మినార్లో శాఖా ర్యాలీ అయితే చాలా మంది మేము ఒక 20-30 మంది కలిసిపోయినాము సనత్నగర్ నుంచి. ఈసారి బాలనగర్ నుంచి ఒక 10 మంది తీసుకొని వెళ్ళాను నేను ఈసారి ఆగస్టుకు మొన్న. అలా ఇక్కడ సనత్నగర్ బాలనగర్ రాకముందు 2019లో నేను కర్తాలు పోయి కర్తాల్లో ధ్యానం చేస్తుంటే నాకు ఒక ధ్యాన నువ్వు ఒకటి స్టార్ట్ చెయ్యి నువ్వు అని చెప్పి వచ్చింది నాకు. నేను ఎక్కడ పెడతాను అబ్బా అసలు అని చెప్పి నేను అనుకుని సరే వచ్చి మా షాప్కి వచ్చిన తర్వాత షాప్ ముందు నిలబడితే షాప్ ఎదురుగానే ఒకటి గవర్నమెంట్ది ప్లేస్ ఉంది, పార్క్ ఉంటుంది. పార్కులో కొంచెం ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ మొత్తం పార్క్ చేయకుండా ఒక 200 గజాలు కూరగాయల మార్కెట్ అంటే ఎప్పటి నుంచో 40 ఇయర్స్ నుంచి ఆ కూరగాయల మార్కెట్ ఉంది అక్కడ. అయితే వాళ్ళు చిన్నవాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు కదా అని అది పార్క్ మొత్తం చేయకుండా అక్కడ అందరూ కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్కు కంప్లైంట్ ఇచ్చారు అన్నట్టు, పార్కే కావాలని అక్కడ ఉన్న ఇళ్ళ వాళ్ళందరూ ఇస్తే ఇంకా ఆ పార్క్ చేయకుండా ఒక 200 గజాల నుంచి దాన్ని ఇల్లు కట్టి కిందనేమో కూరగాయలకు ఇచ్చాడు వాళ్ళకి మార్కెట్ కట్టి. మార్కెట్ పైన అది ఇంత పెద్ద హాల్, 200 కంటే చాలా పెద్ద హాల్ ఉంటుంది కదా, అలా హాల్ ఉంది. వాళ్ళు ఈ లైబ్రరీ వాళ్ళకి ఇచ్చాడు అన్నట్టు. ఈ లైబ్రరీ వాళ్ళకి ఇస్తే నేను ఇంకా ఆ రోజు అడిగా అన్నట్టు, ఇక్కడ మేము రోజు ఒక గంట సేపు ధ్యానం చేసుకుంటాము, రోజు ఒక మాస్టర్ని పిలిచి 41 డేస్ క్లాస్ పెట్టుకుంటాము అని చెప్పి అడిగాను. ఆమె అడిగితే సరే అని ఇంకా వాళ్ళ కొడుకుతో మాట్లాడి ఆమె ఇప్పించింది అన్నట్టు. ఆమె ఇప్పించిన తర్వాత 41 డేస్ 2019లో 2020లో మేము ఫిబ్రవరి 2వ తారీఖు అక్కడ ఓపెన్ చేశాను అన్నట్టు. అయితే రవిశంకర్ మాస్టర్ వీళ్ళందరూ మాస్టర్లను పిలిచి ఒక 10 మంది ఉన్నారు అక్కడ సీనియర్ మాస్టర్స్, వాళ్ళందరినీ పిలిచి నాగమహేష్ కిషోరు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి కరుణ వీళ్ళందరూ కలిసి మేము మాట్లాడుకొని సరే ఇక్కడ 41 రోజు 41 మాస్టర్స్తో పెడదామని స్టార్ట్ చేశాం. ఫిబ్రవరి 2వ తారీఖు స్టార్ట్ చేసి 41 రోజు 41 మంది మాస్టర్స్ని పిలిచారు. ఆ రోజు ఒక మాస్టర్ వచ్చి ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు. అయితే నాకు ఆస్తమా ఉండేది, నాకు అప్పటి వరకు చాలా ధ్యానం చేస్తున్నాను, నాకు అన్ని మంచిగా అయినాయి కానీ ఆస్తమా పోలేదు. అయితే అక్కడ ధ్యానం చేసే వాళ్ళు చాలా మంది, ఒక 20 మంది మాస్టర్స్ వచ్చి ఆస్తమా గురించి చెప్పారు అందరికి పోయిందని. అప్పుడు నాకు ఇక తర్వాత ఈ 41 డేస్ క్లాస్లో నేను అనుకుంటున్నా నాకు నేను కరెక్ట్ ధ్యానం చేయట్లేదేమో, నేను అసలు నాకు వెళ్ళట్లేదు ఇది అయిపోతలేదు అని చెప్పి అనుకుంటున్నా. అప్పుడు ఈ 41 డేస్ అయిపోయింది, 41 డేస్ ఇంకా 2 రోజులకు అయిపోద్ది అనగా చాలామంది ఆ రోజు 12 మంది ఇప్పుడు దామోదర్ సారు ఇంకా ప్రేమ్నాథ్ సారు రవిశంకర్ మాస్టర్ అందరు 12 మంది మాస్టర్స్ని తీసుకొచ్చాడు ఆ రోజు ఆ సెంటర్కి. ఆ రోజు ఆ సెంటర్కి వచ్చి దామోదర్ సార్ ఆ రోజు పరిచయం అయ్యాడు నాకు. దామోదర్ సార్ ఆ రోజు మా ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూర్చొని ఆ రోజు ఇంకా నువ్వు చాలా అసలు ఇంకా ధ్యానంలో చాలా పైకి వెళ్తావు అది అని నాకు చెప్పాడు. ఆ రోజు ఒక పండు ఆయన ఇట్లా చేసి ఇచ్చాడు, ఆ పండు నన్ను తినమన్నాడు, తిన్నాను. అలానే అప్పటి నుంచి ఇంకా తర్వాత ఇక 15 మార్చికి మాది 41 డేస్ అయ్యి సెలబ్రేషన్ చేశాం. సెలబ్రేషన్ చేసే రోజు రామలక్ష్మణులు పిలిచారు, కిషోరు రామలక్ష్మణులు వచ్చారు. వాళ్ళందరూ ఆ రోజు సెలబ్రేషన్ చేసి 100 మందికి మేము వంట చేస్తే 150 మంది వచ్చారు. 150 మందికి 10 సార్లు సంకల్పంతో సరిపోయింది, అంత మంచిగా సరిపోయి ఇంకా కొంచెం మిగిలింది కూడా అట్లా ఫుడ్. అయితే అది అట్లా అయింది. ఆ సెలబ్రేషన్ అయిపోయిన 3 రోజులకి లాక్డౌన్ అయిపోయింది. లాక్డౌన్ అయిపోతే ఇంకా సెంటర్ బంద్ చేయాలని చెప్పి 15 సార్లు చెప్తారు, సెంటర్ బంద్ చేసాం. సెంటర్ బంద్ చేసిన తర్వాత అందరు చాలా మంది ధ్యానం చేసినందుకు మేము భయపడకుండా ఇలా ఉన్నాము అని చెప్పి కనీసం 600 మంది మారారు ఆ 41 రోజులు. వెరీ గుడ్. 600 మంది కూడా శాఖాహారులు అయిపోయారు అసలు అంతా 41 రోజు. రోజు 10 మంది కొత్త వాళ్ళు వచ్చేవారు, రోజు 10 మంది అట్లా చాలా మంది అది ఫోన్లు చేశారు నాకు. నా ఫోన్ నెంబరే ఇచ్చారు మెయిన్గా, అందరు నాకు ఫోన్లు చేసి లాక్డౌన్లో అసలు ఎంత మీరు ధ్యానం నేర్పించినందుకు మేము హ్యాపీగా ఉన్నాం, లేకపోతే ఈ కరోనా అని చాలా మంది ఎలా చనిపోతున్నారు భయంతో చనిపోతున్నారు అని చెప్పి చెప్పారన్నట్టు. అసలు అలా జరిగింది మామూలుగా. అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ సెంటర్ నడుపుతా ఉన్నాను నేను. తర్వాత లాక్డౌన్లో మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వచ్చినప్పుడు ఇక్కడ ఇది ఖాళీ అయ్యి ఎవరు రాలేదు,
ఇది నేను 2012లో కొనుక్కున్న ఇల్లు. ఓకే, అయితే ఇది నాకు అసలు నిజంగా నా దగ్గర ఒక రూపాయి లేదు కానీ పత్రికసార సంకల్పమే నాకు గాడ్ గిఫ్ట్ అసలు అలా తీసుకున్నాను అన్నట్టు. అయితే ఇంకా ఈ ఇంట్లోకి వచ్చాము 2021లో అనుకుంటా వచ్చాము ఇంటికి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఇదే సెంటర్ చేశాను నేను ఇంట్లోనే. ఆ రోజు నుంచి ఇంకా క్లాసెస్ నడుపుతున్నాను నేను. 2021 ఫిబ్రవరి 21 రోజు ఫస్ట్ దామోదర్ సార్ వచ్చాడు. ఆ రోజు 10 మంది దాకా ఆ సారు అందరు వచ్చారు అన్నట్టు. సాంబశివరావు సారు, మన పిఎంసీలో వెంకటేష్ సారు, వాళ్ళు చాలా మంది వచ్చారు ఆ రోజు. అందరితోటి వాళ్ళందరికీ కనీసం ఆ రోజు 50-60 మందికి వంట చేసి పెట్టాను నేనే. అంతా చాలా బాగా అప్పటి నుంచి ఇంకా ప్రతిసారి చాలా క్లాసెస్ చేస్తున్నాను ఇక్కడ. ఇది ఇలా జరుగుతుంది అన్నట్టు. అంటే పత్రిజీ యొక్క పత్రిజీతో మీరు కలిసి ప్రయాణం చేశారు, మరి ఆయన దగ్గర నుంచి మనం ఒక 4 విషయాలు నేర్చుకోవాలంటే ఆ 4 విషయాలు ఏంటి అంటారు? పత్రిసార్ దగ్గర అదే చెప్తున్నా, పత్రిసార్ ఏదైతే చేశాడో ఆయన ఒక్కరికి ధ్యానం నేర్పించడానికి 1 సంవత్సరం పాటు తిరిగాడు ఆయన. ఎస్, అది అసలు నేను ఫస్ట్ ఆడియో క్యాసెట్, అదే క్యాసెట్ ఇప్పటికి ఉంది, క్యాసెట్లు ఎస్ఆర్ నగర్లో చాలా క్లాసెస్, ఈసుగూడ పార్క్లో, అక్కడ సార్ మళ్ళీ మెహదీపట్నం దగ్గర అక్కడ ధ్యానం చెప్పేటప్పుడు, భగవద్గీత చెప్పేటప్పుడు చాలా సార్లు క్లాసెస్కి వెళ్ళేదాన్ని సార్ దగ్గరికి. అప్పుడు అవన్నీ అంటారు అని అవన్నిటికి వెళ్ళా అప్పుడు చాలా. ఒక పత్రిజీ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, మరి ఎంతోమంది మన జీవితంలో తరచి పడుతూ ఉంటారు. సో అలాంటి మీ జీవితంలో మరి ఒక జగద్గురు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మీ జీవితంలోకి తారసపడ్డారు. సో తారసపడినప్పుడు మీకు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన గుణాలు ఏంటి అన్నది మీకు అర్థమైందా? అలాంటి 4-5 గుణాలు మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి, లేకపోతే మీరు అబ్జర్వ్ చేసినవి ఏమైనా ఉన్నాయా? పత్రిజీ చాలా సహనంగా ఉంటాడు, చాలా ఓర్పు, చాలా అసలు అంటే ఆయన నిర్గుణత్వము ఆయనలో ఉంది. నిర్గుణుడు అసలు చెప్పాలంటే, అసలు అంటే ఆయన వడ్డిస్తుంటే ఎంత సహనంతో వడ్డిస్తాడు, అసలు ఆయన వడ్డన ఎంత బాగా చేస్తాడు, ఎంత ప్రేమతత్వం. అంటే తల్లి ఎలా ప్రేమిస్తూ లాలిస్తూ మనకు తినిపిస్తుందో అలాంటి తత్వం పత్రిసారిది. ఓకే, అమృతత్వం, ప్రేమతత్వం. అసలు పత్రిసారి ఎంత ప్రేమగా అన్నం వడ్డిస్తాడు, అలా చాలా ప్రేమతత్వం ఉంది అన్నట్టు పత్రిసారిలో, అది నేను గమనించాను. ఓకే, ఇంకా ఆయన చాలా వివేకం, మనం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గరికి వెళ్ళి చాలా సహనము, ఓర్పు ఇవన్నీ నేర్చుకోవాలి మనం. అది మనం ఏ పని చేసినా ఏకాగ్రత. ఓకే, వంట చేస్తున్నాము, వంట చేసేటప్పుడు ఎలా చేయాలని పత్రిసారి చూపించాడు. ఎస్, వంట చేసేటప్పుడు ఆ వంట మీదనే ఉండాలి మన దృష్టి కానీ మన అంత మనసు మొత్తం అవి చేయాలని పత్రిసారి ఎన్నో వంటలు చేసి చూపించాడు. నేను అలానే చేస్తాను. ఆ వంట ఎంత అమృతం లాగా ఉంటుంది అంటే అలా ఉంటుంది అన్నట్టు అసలు. అది అలా నేను కూడా అది నేర్చుకున్నాను సార్ దగ్గరికి వెళ్ళి. మాకు అంటే నేను ఆయన టీవీలో చూసే, అంటే ఆయన రియల్గా మా దగ్గరికి రాలేదు. ఓకే, అది ఇక్కడికి రాలే కదా, అది అక్కడ వేరే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ ఇళ్లలో వంట చేసి సార్ చూపించాడు, కానీ నేనైతే టీవీలో చూసి నేర్చుకున్నాను. అది ఇంకా వడ్డిచ్చేది అయితే డైరెక్ట్ నేను ఎన్నోసార్లు లాస్ట్ టైం కూడా సార్ లాస్ట్ నేను ఆ రోజు ఫుడ్ తినొద్దు అనుకున్నా, సార్ వడ్డిస్తున్నాను పోయి పెట్టించుకొని తిన్నా, అట్లా తినాలనిపించింది. అంటే సార్ని చూస్తే అలా మనకు ఏదైనా చేయాలి, సార్ ఏది చేస్తున్నా అది చేయాలి మనకు అనిపిస్తుంది, అలా అది నేర్చుకున్నాను నేను. సారు సేవ చేయమన్నాడు, సేవ చాలా ఇంపార్టెంట్. ఆ సార్ దగ్గర కూడా సేవ నేర్చుకున్నాను నేను. మన దగ్గర ఏది ఉందో అది పంచుతూ ఉంటే పెంచబడుతుందని సార్ చెప్పాడు, అది నేను నేర్చుకున్నాను. అలా పత్రిసార్తో చాలా ఇంకా లోపల ఇంకా చాలా మార్పు జరిగింది. ఆయన ఏదేది అంటే మనకు కనిపించేట ఆయన కాదు, కనపడకుండా ఎన్నో మార్పులు మన లోపల చేస్తాడు. సో పత్రిజీ గారు అంటూ ఉంటారు, మాధవ సేవే మానవ సేవ అనేసి. సో ఆయన చెప్పిన ఈ ఒక స్టేట్మెంట్కి అర్థం ఏంటంటారు? అంటే మాధవుడు మానవుడు అంటే రెండు ఒకటే కదా సార్, మాధవ సేవే మానవ సేవ అంటే. ఇప్పుడు మాధవుడికి మనము విగ్రహాల కాదు చేసేది సేవ, ఇప్పుడు మనిషిలో ఉన్న మాధవుడిని చూడాలా. ఎస్, మనిషిలో ఉన్న మాధవుడు చూసి చేస్తే మాధవుడికి, ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు కదా, వ్యక్తికి ఇప్పుడు మనం సేవ చేస్తే
దేవుడికి చేసినట్ట అని. అంటే ఆయనకి ఇష్టం ఎవరంటే, ఎవరైతే మనస్ఫూర్తిగా ఒకరికి ప్రేమతోటి ఏది చేస్తుంటారో అందులో ఆ సేవలో నేను ఉంటానని కృష్ణ పరమాత్మే చెప్పాడు. పత్మిసారి కూడా అది చెప్పాడు. అది అది చూచా తప్పకుండా అందరూ ప్రాటించాలి. అసలు అది ఎందుకంటే ఇవన్నీ తెలియాలంటే ముందు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. ఈ ధ్యానం చేస్తే మనం మనం ఏదో అర్థమవుతుంది. మనం ఏ సేవ చేయాలా, ఏది చేస్తే కరెక్టు అది అర్థమవుతుంది. మనము మనం చేసేది ఏది, ఏ సంకల్పం పెట్టి చేస్తున్నాము, ఎవరికి ఒకరికి మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా. మనం చేసేది ఏంటంటే మనము శరీరం మాటతోటే కాదు, కొట్టి దెబ్బలు కొట్టే కాదు చేసేది. మనం ఉట్టిగా చూపిసే చూపుతోటి కూడా ఒకరికి నష్టం చేస్తాం. అవన్నీ నేను ధ్యానంలో చాలా అంటే పత్రిసారు ఎన్నో వీడియోలు వినడం, బుక్స్ చదవడం ద్వారా నేను నేర్చుకున్నాను. అసలు అంటే మనము స్పర్శతో చేయొచ్చు తప్పు, సో చూపుతో చేయొచ్చు. అది మన చూసే చూపు కూడా తేడా ఉంటుంది ధ్యానం చేయకపోతే అని అర్థమైంది నాకు. అలా అలా అవన్నీ సార్ దగ్గర నేర్చుకున్నాను నేను. సరే, మరి పత్రిజీ ఎంతో అద్భుతంగా ఫ్లూట్ వాయిస్తారు. సో ఆయన ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా కూర్చొని మెడిటేషన్ చేశారా? ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు చాలా సార్లు, వందల సార్లు చేశాను. 3 అవర్స్ 3 అవర్స్ కర్తాల్లో చాలా చేశాను, నైట్ అంతా చేశాము. పౌర్ణాలకి ధ్యానానికి వెళ్తే పత్రిసారి కంపల్సరీ కర్తాల్లో అప్పుడు ఉండేవాడు కదా. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ పత్రిసారి వెంబడి చాలా ధ్యానం చేశాను నేను. అసలు ఎట్లా అంటే ఫ్లూట్ వాయిస్తుంటే నాకు పత్రిసారు కృష్ణుడే కనిపిస్తాడు నాకు. అసలు పత్రిసారిలో కృష్ణుడు పూట వాయించేవాడు కదా, నాకు పత్రిసారిలో కూడా కృష్ణుడే కనపడతాడు అసలు ఆ ఫ్లూట్ వాయించేటప్పుడు మాత్రం. అసలు ఆ ఫ్లూట్ వాయిస్తే మనం ధ్యానంలో ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఏ లోకానికి వెళ్ళిపోతామో కూడా తెలియదు. అలా ఉంటుంది అన్నట్టు అద్భుతంగా. అసలు అంటే పత్రిజీ మనకి 4 పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ మనం ధ్యానం చేసుకోవాలి, దాని తర్వాత పుస్తక పఠనం ఒకటి చేయాలి అనేసి, స్వాధ్యాయము సజ్జన సజ్జన సాంగత్యం అలా చేస్తేనే నాలుగోది వస్తుంది. నాలుగోది ఏంటి? వేరే వాళ్ళకి ధ్యానం చెప్పడం. ఫస్ట్ ఒక యోగి ఆత్మకథ చదివాను. తర్వాత ఇంకా మరణం లేని మీరు, మరణాంతర జీవితము, ఆత్మతో ప్రయాణాలు, ఇంకా చాలా ఒక సీతాయనము, ఇంకా మిలారేప, మిర్దార్, ఇంకా ఫకీరు. మన ధ్యానంలో ఒక రాశారు, ఒక మేడం రాసింది అది. బాబా గురించి, ఆ రుద్ర గురించి ఉంటుంది అది. అంటే రుద్ర అంటే శివుడు. అది ఆ బుక్ చదువుతుంటే నాకు ఇద్దరు బాబా శివుడు ఇద్దరు అక్కడ దర్శనం కల్ప అని పడతారు ఇద్దరు నాకు అక్కడ ఆ బుక్ చదువుతుంటే. అలా అసలు అంటే ఇంకా ధ్యాన జగత్ బుక్ నేను 5 ఇయర్స్ నుంచి తీసుకుంటా. ప్రతి నెల బుక్ వస్తుంది నాకు. నేను ఈ బుక్ చదవకముందు సుందర చైతన్య స్వామి చైతన్య పాంచజన్యం అని మహాభారతం, ఆయన రాసిన మహాభారతము, రామాయణము ఆయన రాసినవి. అప్పుడు ఆయన 20 సంవత్సరాలు ప్రతి నెల ఆయనది ఒక బుక్ వస్తుంది. ఆయన బుక్ చదివేదాన్ని అన్నట్టు. అంటే ఆయన కృష్ణతత్వం గురించే చెప్తాడు సుందర చైతన్య స్వామి. అంటే ఇప్పుడు మట్టి, మనం మట్టితోటే చేయబడతాము, మట్టిలోనే కలుస్తాము. అంటే ఒక కుండ చేస్తుంటాడు కుమార, అదే దాని గురించి చెప్తాడు అన్నట్టు. అంటే మన శరీరము మట్టితో చేయబడింది, ఇట్లా మట్టిలో కలుస్తుంది అని చెప్తాడు అన్నట్టు. అట్లా ఆ బుక్స్ చాలా చదివి చాలా, అంటే నాకు అంతకుముందు ఎంత అజ్ఞానంలో ఉన్నానో ఆ బుక్స్ చదవడం వల్ల అంత జ్ఞానం వచ్చింది అన్నట్టు. అసలు ఇంకా పత్రిసారి చదివినాకి ఇంకా చాలా, ఇంకా ఈ పత్రిసారి బుక్స్లో చాలా నాలెడ్జ్ ఉంది. ఇంకా న్యూట్రల్ సార్ సోల్ కోచ్కి వెళ్ళాను నేను. న్యూట్రల్ సార్ దగ్గర పత్రిసారి వచ్చాడు అక్కడికి. పత్రిసారి ఇట్లి పక్కన కూర్చొని ఉన్నాము. అసలు పత్రిసారి దగ్గర లాస్ట్ అదే ఇప్పుడు 21లో సార్ అక్కడికి వచ్చాడు. అప్పుడు న్యూట్రల్ సార్ బర్త్డేకి వచ్చాడు, బర్త్డేకి చేశాడు అక్కడ. ఆ రోజు ఆడ సార్ని కలిశాను. చాలా అసలు అద్భుతం. అసలు ఆ రోజు అయితే సార్ అసలు జ్వరం వచ్చి కూడా వచ్చాడు ఆ రోజు న్యూట్రల్ సార్ కోసం. న్యూట్రల్ సార్ అంటే చాలా ఇష్టం సార్కి. అసలు అంటే ఇంకా ఆయన కోసానికి ఆ రోజు ఎంత జ్వరంలో ఉండి వచ్చాడు. ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అంటే ఎవరు వినరు, అందరు నన్ను కూడా దోషేసుకొని వెళ్తారు. ఆ సార్ చెప్తా ఉన్నాడు, కేశవరావు సార్ వచ్చాడు, కేశవరావు సార్ చెప్పినా వినట్లేదు, అందరు పోయి సెకండ్ ఇయ్యడానికి సార్ దగ్గరికి వెళ్తానే ఉన్నారు. అసలు నేను వెళ్ళకండి అని నేను అడ్డం నిలబడి నన్నే దోషించుకుంటూ పోతున్నాను. అట్లా అసలు అది చాలా అది అద్భుతం ఆ రోజు కూడా. ఇంకా అసలు అక్కడ సార్ వచ్చినప్పుడు అట్లా ఇంకా
ఇది సజ్జన సాంగత్యం, నేను ఇవి మూడే చేస్తున్నాను, అంత సజ్జన సాంగత్యం, సాంగత్యం మామూలుగా బుక్ పఠనం, ఇది ధ్యానం నేర్పిస్తున్నాను, చేస్తున్నాను, నాలుగు చేస్తున్నాను. అది అంటే పత్రిజీ మరి శాకాహార ర్యాలీలు కూడా కండక్ట్ చేశారు, మీరు ఎప్పుడైనా శాకాహార ర్యాలీలకి వెళ్ళారా? శాకాహార ర్యాలీలకు చాలా వెళ్ళాను సార్. అసలు శాకాహార ర్యాలీ అంటే నేను దీని గురించి చెప్పాలంటే, నేను 2020లోనే నేను అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళేదాన్ని. ఓకే. అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తే అయ్యప్ప స్వామి టెంపుల్లో మా గురూజీ ఉంటాడు కదా, ఆ మాలధారణ చేసేటప్పుడు వాళ్ళందరికి చెప్తుండే అన్నట్టు, 41 డేస్ మీరు మాల వేసుకున్నాను రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా, షర్ట్ వేసుకోకుండా, చలికి చల్లనీళ్ళు స్నానం చేసి ఇలా తిరుగుతూ అన్నీ మానేస్తారు, సిగరెట్ కానీ తాగడం కానీ మాంసాహారం అన్నీ మానేస్తారు 41 రోజు. 41 రోజు మాల తీయంగానే అప్పుడే పోయి మళ్ళీ ఎంబటే అవన్నీ సేవిస్తారు, ఎందుకు అలా చేయకూడదు, కొంతకాలం ఆగొచ్చు కదా అని అక్కడ ఆ గురువు చెప్తాడు అన్నట్టు. వాళ్ళకి చెప్తుంటే ఇని నేను అనుకున్నాను, నేను అక్కడ కూర్చొని ఉన్నాను ఇట్లా ధ్యానంలో ఉట్లే, అంటే అప్పుడు ధ్యానం కాదని ఉట్లే అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నాను అన్నట్టు. ఇని అనుకున్నా నాకు ఇది తినకూడని వస్తువని నాకు తెలీదు, మా అమ్మ నాన్నకు కూడా తెలియక పెట్టినరేమో అని చెప్పి నేను ఈ రోజు నుంచి అన్ని వదిలేస్తానని అక్కడే వదిలేసాను. ఇంకా 2000లో ఓకే మాంసము గుడ్డు ఏది తిననని అప్పుడే వదిలేసాను. ఇంకా నేను ఆ రోజు నుండి ఇంతవరకు నేను అసలు ఒప్పుకోలేదు. ఓకే. ఇంకా తర్వాత ఇప్పుడు మేము ఇంకా 2008లో ధ్యానానికి వచ్చాను నేను. 2020లో బంద్ చేసినారు, 2007లో మా హస్బెండ్ బాడీ వికెట్ చేశారు. ఓకే. ఇంకా బాడీ వికెట్ చేసిన తర్వాత 2008లో నేను ధ్యానంలోకి వచ్చాను. 2008లో ధ్యానానికి వచ్చిన తర్వాత పత్రిసార్ ఒక బుక్ రాశాడు, అదే మటన్ చికెన్ తినేమో మంచాలు ఎక్కుతుంటే, ఇప్పుడు అదే మాంస మేకల్ని తిన్న మనుషులేమో మంచాలు ఎక్కుతుర్రు, ఆకులు తిన్న మేకలేమో కొండలు ఎక్కుతున్నాయి అని చెప్పి పత్రిసార్ ఒకటి రాశాడు. అది చదివ అది చదివితే మా అమ్మకి ఇంటిస్తే మా అమ్మ ఆ రోజు నుంచి మానేసింది. 2009 నుంచి ఆమె మానేసింది. ఇంకా మేము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా అంతవరకు అయితే మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి అట్లా అప్పుడప్పుడు వండేవాళ్ళం, కానీ ఈ ఇంట్లోకి వచ్చిన 4 సంవత్సరాల నుంచి అయితే మొత్తం పాత్రలు కూడా మానేసి ఇంకా మొత్తం పూర్తిగా శుద్ధ శాకాహారం కింద అన్ని పాత్రలు కూడా తీసి పడేసిన నేను, అన్ని అట్లా వాడినాయి తీసేసి కొత్తవి తెచ్చుకున్నాను. ఇలా జరగదు అయితే ఇది ఎందుకంటే శాకాహారం వల్ల మనకి మనసు ఎంత స్థిమితంగా ఉంటుందంటే అంత స్థిమితంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాం. మాంసాహారం తీసుకున్నప్పుడు ఏమైందంటే కోపము, ఆవేశము, ఎవరిని కొడుతున్నామో తెలియదు, ఎవరిని తిడుతున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం తింటున్నామో తెలియదు, అలా ఉంటుంది అన్నట్టు. అసలు నాకు అంతకుముందు జీవితం ఇంతకుముందు ఇది జీవితం అర్థమైంది నాకు అసలు శాకాహారం వల్ల ఇంత డిఫరెంట్ ఉంది అది. కానీ అందరు శాకాహారులు అవ్వాలా అసలు, మాంసాహారం మానేయాలా అసలు? ఈ జీవి అంటే మన చేయికి వస్తే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈడ రాత్రి నేను ఇట్లా ధ్యానంలో కూర్చున్నా 2:30కి లేచి నా గోరు నాకు తగిలి ఇక్కడ ఎంత నొప్పి పుట్టిందో, అంటే ఈ చిన్న పేనే మనం తట్టుకున్నప్పుడు దాని తలకాయ కోస్తే అది ఎంత బాధపడుతుంది, దాన్ని కోసి చంపి తినడం, దానికి మనం ఇప్పుడు ఏమన్నా కడుపు ఏమన్నా మన శ్మశానం కాదు కదా, చనిపోయిన జీవిని తీసుకొని శ్మశానంలో పెడతాం, మన కడుపు శ్మశానం కాదు, ఆ చనిపోయిన జీవిని తెచ్చి మన పొట్టలో అది వాసన రాకుండా దానికి మసాలా పోసి మనం ఇప్పుడు ఆలుగడ్డ టమాటా కూర వేసాము, అందులో వేసేటివన్నీ ఆ కూరలు వేస్తారు, అప్పుడు వాసన సువాసన వస్తుంది అని తినేస్తారు మటన్ చికెన్. అలా అది దానివల్ల నాకు అది అర్థమైంది తెలుసుకున్నాను. పత్రిజీ ఇంకా 3 లక్ష్యాలు ఉన్నాయి, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. సో మీరు పిరమిడ్స్ గురించి మీకు ఏం తెలిసింది? పిరమిడ్ ఫస్ట్ 2008లో పత్రిసార్ మాకు అప్పుడు పిరమిడ్ గురించి చెప్పినప్పుడే నేను ఒక చిన్నది అట్ట పిరమిడ్ పేపర్ పిరమిడ్ తీసుకొచ్చి ఒక టమాటా పెట్టి బయట ఒక టమాటా పెట్టి చూసా, ఒక వారం రోజుల్లో ఈ బయట పెట్టిన టమాటా ఖరాబ్ అయిపోయింది, దాని కింద పెట్టిన టమాటా మంచిగా ఉంది. ఇంకా అప్పటి నుంచి నేను అసలు పిరమిడ్ తెచ్చుకొని నేను తల పైన పెట్టుకొని ధ్యానం చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ పిరమిడ్లన్నీ పెట్టుకున్నాను నేను, ఇప్పుడు మా ఇంట్లో వంట పాత్రల్లో కూడా చిన్న చిన్న రాగి పిరమిడ్లు తెచ్చి వాటర్ బాటిల్ మీద దానిల మీద పిరమిడ్ పెట్టా, దానివల్ల ఎనర్జీ చాలా ఉంటుంది మనకు అది తీసుకుంటే. ఆ పిరమిడ్ కింద పడుకోవడం వల్లనే మా అమ్మకు అసలు నడుము నొప్పి కానీ ఏ నొప్పి లేకుండా ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది. అది 4 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ అది పెట్టించా మా అమ్మ మంచం మీద, దానివల్ల ఆమెకు ఎనర్జీస్ బాగుంది అసలు. అది అందరికి పిరమిడ్ పెట్టుకోమని చెప్తాను, ప్లేస్ ఉన్న వాళ్ళకి కట్టుకోమని చెప్తాను. ఇప్పుడు ఈ మా పల్లవి ఉంది, వాళ్ళ ఇంట్లో ప్లేస్ ఉందంటే ఆమె కట్టుకుంటుంది అంట పిరమిడ్. అది అట్లా అందరికి ధ్యానం చేస్తా ఉంటే అన్ని అనుభవం అవుతుంటాయి. కానీ ధ్యానం చేయని వాళ్ళకి ఇది ఏది తెలియదు సార్ అసలు మామూలుగా, ఎందుకంటే
మనం చెప్పితే కూడా వాళ్ళు ధ్యానం చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. కనీసం వాళ్ళు ఓ 2-3 గంటలు ధ్యానం చేయగలిగితే వాళ్ళకి అర్థమవుతుంది. ధ్యానం చేయకపోతే అర్థం కాదు అసలు. నేను తెలుసుకున్న సత్యం ఇది. అది ఎందుకంటే పత్రికసారి ధ్యానం ఎందుకు చెప్పాడు అనేది నాకు అర్థమైంది. ఆ ధ్యానం చేస్తేనే వీళ్ళకి అర్థమవుద్ది అని నాకు అర్థమైంది. మామూలు అంటే ధ్యానం చేయని వాళ్ళని చూస్తే, చేసిన వాళ్ళని చూస్తా కదా నేను, చేసిన వాళ్ళ మార్పు గమనిస్తాను నేను, చేయని వాళ్ళు ఎలా ఉన్నారని అది మార్పు గమనించి చెప్తున్నాను నేను. చేయని వాళ్ళు మార్పు చాలా ఉంటుంది సార్. అసలు ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది జీవితం. అది ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలా. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తేనే వాళ్ళకి అర్థమవుద్ది, వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయి. అది కాకపోతే వస్తారు. ఎందుకంటే కొంతమంది కొన్ని ఆత్మలు, యవనాత్మ, బాలాత్మ ఇలా ఉంటాయి కదా. మామూలుగా వృద్ధాత్మ అయిన వాళ్ళు ధ్యానం చేస్తారు, గతంలో చేసిన వాళ్ళు ధ్యానం చేస్తారు. అది చెప్తా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఇత్తనం వేస్తాం మనం, ఇత్తనం వేయగానే మొలకెత్తది కదా, టైం పడుతుంది. వాళ్ళకి చెప్తా ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ధ్యానంలోకి వస్తారని నేను అలా చెప్తా ఉంటాను. అసలు అలా అందరికి ధ్యానం చేయమని పెరిమిన అది. అంటే పదరిజీ అంటూ ఉంటారు కదా, అంటే వాక్ క్షేత్రం గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతూ, అదే అగో మాట్లాడే ఇలా అని ప్రతిసారి ఫస్ట్ ఇచ్చాడు ఆ చిన్న పేరు. ప్రేమతో మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. అలా అవి నేను చదివినప్పుడు ఇక ప్రతిరోజు నేను అవి చూస్తా. ఎందుకంటే మనం ఎలా మాట్లాడాలని, ఆ మాట శుద్ధి ఉండాలా. పాట కూడా ఉంది కాబట్టి మాట శుద్ధి ఉండాలని సార్ది. అది కూడా అది వాక్ సాది, వాక్ కంపల్సరీ. అది ఉంటేనే మనం ఎవరికైనా చెప్తే మన మాట వింటారు. మన వాక్ క్షేత్రం కరెక్ట్ ఉంటేనే, మన వాక్ క్షేత్రం కరెక్ట్ లేకపోతే ఎవరు వినరు కూడా. అది నాకు అర్థమైంది. అది ఇప్పుడు నేను ఒక 6 మంత్ నుంచి సైలెంట్గా 4 అవర్స్ ఇట్లా మెడిటేషనే చేస్తున్నాను. ఓ 6 మంత్ నుంచి కాకపోతే ఇప్పుడు నాకు ఒక 15 డేస్ నుంచి నా బాడీలో చాలా మార్పు వచ్చేసి నాకు ఇప్పుడు పోయి చెప్పు, అందరికి చెప్పు చెప్పు అని వస్తుంది నాకు. అది అట్లా నా ఇన్నర్ నుంచి ఇప్పుడు అంత చెప్పు, ఇక నువ్వు చెప్పాల్సిన టైం దగ్గరికి వచ్చింది చెప్పు అని చెప్పి వస్తుంది. అది జరుగుతుంది పత్రిసార్. అది పత్రిసార్తో నా ప్రయాణం ఇలా జరుగుతాం. పత్రిజీ అంటే ఇంకా నాకు ఇంకా అదే చెప్తున్నాది, ఈ జన్మకి ఇక గురువు ఈయనే, ఈయన అడుగుజాడల్లో మనం నడుస్తాము అని నేను 2008లోనే నిర్ణయించుకున్నాను. ఇంకా పత్రిజీ ఏది చేశాడో అది అందరితో చేపియాలని సంకల్పం పెట్టుకున్నాను. అది ఇంకా నేను చాలా తిరిగి చెప్పాలి, చాలా ధ్యాన ప్రచారం చేయాలా, శాకాహారం ఈ బాలనగర శాకాహార ర్యాలీలు పెట్టియాలా అనింది. అది కూడా చెప్తా ఉన్నాను. టైం వస్తుంది అన్నిటికీ. ఈరోజు మీరు ఎలా ఇక్కడ నాకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారో అలా అది కూడా ఒకరోజు అందరూ చేస్తారని. ఇక్కడ చాలా మంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎవరూ ముందుకు రావట్లేదు. ఇంకా మేమే ఒక 15 మంది కొత్త కొత్తగా వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య నాకు పరిచయం అయినారు. ఒక 45 డేస్ అయింది వాళ్ళందరు కొత్త వాళ్ళే ఇప్పుడు నా దగ్గరకు వస్తున్న 10-15 మంది అలా చెప్తున్నారు. అది ఓకే. సో మీరు ఇక్కడ కడతల్ మహాపిరమిడ్కి వెళ్ళారా? సో అక్కడ వెళ్ళినప్పుడు మీకు ప్రతిసారి ఏ అనిపిస్తుంది, అంటే ఉత్తి రోజుల్లో వెళ్ళడం వేరు, ధ్యానమా యాగంలో, అది ధ్యానమా చక్రంలో వెళ్ళినప్పుడు మీకు కలిగే అనుభవాలు ఏంటి? ధ్యాన మహాయాగంలో ధ్యాన మహాచక్రాలలో చాలా అనుభవాలు. ఎందుకంటే అక్కడ కూర్చుంటే అసలు అంతా మన వసుదైక కుటుంబం కదా. అసలు మనం ఒక పెళ్లికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే నీది నాది అని తేడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరో తెలీదు కానీ ఎంత ప్రేమ ఉంటుంది, అందరూ ఒకటే, మనందరం ఒకటే అని చాలా అనుభవంగా చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడ కనబడ్డోళ్ళం అందరం ఎంతో హ్యాపీగా ఒకరికొకరు అట్టుకొని అసలు ఎంతో మంచిగా మాట్లాడుకుంటాం. అసలు అందరం కొంచెం పరిచయం అయినా కానీ ధ్యానం వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ప్రేమతోటి చాలా బాగా మాట్లాడతారు. అది నాకు చాలా ఆనందం. నాకు 11 డేస్ ఉండాలని కానీ ఇంకా పరిస్థితులు ఇప్పటి వరకు నేను 2-3 డేసే ఉండొచ్చాను, 1 డేనే అట్లా పోయొచ్చాను. కానీ ఇంకా నాకు 11 డేస్ చేయాలని ఉంది. అసలు ఇంకా ముందు ముందు అది జరుగుతుంది. అది ఇంకా టైం వస్తుంది అంతే. ఇంట్లో పరిస్థితులు కూడా చూసుకోవాలి కదా, అందుకని ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అది సో పత్రిజీతో మీరు ట్రెక్కింగ్ అది వెళ్ళారు కదా, సో మీరు ఏం సజెస్ట్ చేస్తా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రెక్కింగ్ ఎందుకు వెళ్ళాలంటారు, ఆ ప్రకృతిలో ఎందుకు వెళ్ళాలంటారు, దానివల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటారు?
ట్రెక్కింగ్ అంటే ప్రకృతిలో మమేకమై మనం విశ్వంతో కనెక్ట్ అవుతాం ప్రకృతిలో ధ్యానం చేస్తే. ఓకే, అంటే ప్రతిసారితో నేను ట్రెక్కింగ్ దూరం ఎక్కడికి వెళ్ళలేదు నా పరిస్థితుల వల్ల. నేను ఇప్పటివరకు ఎక్కడ కర్తాల్లో ఇక్కడ సిటీలో అయిన ప్రోగ్రాంలకి వెళ్ళాను. నేను లాంగ్ ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పటివరకు బుద్ధా పిరమిడ్కి కూడా వెళ్ళలేదు. వెళ్ళాలని ఉంది నాకు అక్కడికి కూడా. ఇంకా ప్రతిసారి ఏంటంటే ట్రెక్కింగ్ ఎందుకు చేయమంటాడంటే దానివల్ల మనం విశ్వంతో కనెక్ట్ అవుతాం బయట ప్రకృతితో. నేను అట్లా ఒక్కోసారి మా చిన్న గార్డెన్లో నేను ఆ చెట్లు పెట్టుకున్న దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే నాకు అంత చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఆ చెట్లన్నీ నన్ను పలకరిస్తున్నట్టుగా. నేను ఒక మిరప చెట్టుతో మాట్లాడి 40 కాయలు కాయంటే 40 కాయలు కాసింది మిరప చెట్టు. వెరీ గుడ్. అవును, అసలు చాలా అద్భుతం. అసలు అది నేను అసలు ఎంత ఆ చెట్లతో నేను అన్నిటితో మాట్లాడతా. తులసమ్మతో ఎందుకమ్మా నువ్వు ఇట్లా నిద్రపోతున్నావు, నిద్రపోవద్దు, పచ్చగా అంటే పచ్చగా అవుతుంది. అట్లా నేను అన్నిటితో మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు. సూర్యుడితోటి పొద్దున్నే సూర్యుడితోటి సూర్యుడు అసలు సూర్యుడుతో కనెక్ట్ అవుతే ఎంతో మనం ఎనర్జీగా మన లోపల ఎంతో ఎనర్జీగా ఉంటుంది. అదే ఇది నాకు నూటిన సార్ దగ్గర సార్ చెప్పాడు ఉదయించే సూర్యుని చూడాలని. అప్పటి నుంచి నేను అది ఇంకా ప్రతిసారి కూడా 2010లో ఒక ఆమె మేదిపట్నం పెద్ద ఆమె 41 రోజు సూర్యుడిని చూస్తే ఆమె కళ్ళు మంచిగా అయినాయి. అప్పుడు అక్కడ సార్ చెప్పించాడు. అప్పటి నుంచి నేను చాలా మంది చెప్పాను. లాక్డౌన్ అప్పుడు కూడా సనత్నగర్లో ఒక ఆయన పాపం డ్రైవరు ఆయన కళ్ళు ఇట్లా పొరలు వచ్చినాయి అని చెప్పారంట. అయితే ఆ పొరలు వచ్చినాయి అని చెప్తే ఆయనకు నేను చెప్పాను అన్నట్టు, నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా నువ్వు రోజు సూర్యుని పొద్దున్నే ఉదయించేటప్పుడు ఒక 1/2 అవర్ సూర్యుని చూసి తర్వాత ఒక 1/2 అవర్ కళ్ళు మూసుకొని కూర్చోని మా మదరు కాటిక తయారు చేసింది. ఆ కాటిక ఇచ్చాము. ఆయన 41 రోజు చేసి వచ్చి కళ్ళు మంచిగా కనపడుతున్నాయి, మళ్ళీ డ్రైవింగ్ పోస్ట్కి ఎక్కినా అని చెప్పాడు. చాలా అద్భుతం అది. అసలు నాకు చాలా మంచిగా అనిపించింది ఆయన. ఆయన జీవితం ఒకరిది బాగుపడ్డది కదా మన వల్ల ఒకరు. కనీసం మేము మా అమ్మ కాటిక చేసి 100 మందికి ఇచ్చింది. అందరికి పోరాలు కానీ అట్లా పోయినాయి కాటిక. అది ఉల్లిగడ్డ రసం తోటి 7 డేస్ వైట్ క్లాత్ ను ఉల్లిగడ్డ రసంలో అద్ది ఆరబెట్టేసి నువ్వుల నూనెతో చారు చేసి దాంట్లో కొంచెం అది కర్పూరము నెయ్యి వేసి ఆవు నెయ్యి వేసి చేసి ఆ కాటిక పెట్టుకుంటే కళ్ళు పొరలు కూడా పోతాయి అన్నట్టు అట్లా. అది చాలా అద్భుతం. మా అమ్మ చేసి చాలా మందికి ఇచ్చాము మేము, కనీసం 100 మందికి ఇచ్చాం. అది చేసి అట్లా చాలా అద్భుతం అన్నట్టు. అది కూడా దాని కూడా చెప్తాను నేను అందరికి, అట్లా సూర్యుని చూడండి కళ్ళు మంచిగా అవుతాయి అని. ఓకే, సో పత్రిజీ అంటుంటారు నేను మీ గురువు కాదు మీ శ్వాసే మీ గురువు అని. అది కరెక్ట్. సో మీరు మీ అభిప్రాయం అంటే మన శ్వాసే మన గురువు అంటే మన శ్వాస ఉన్నంతసేపు మనం ఉంటాము. మన శ్వాస లేకపోతే మనం లేము. వేరే ఇప్పుడు గురువులు ఎక్కడో ఎదుగుతా ఉంటాం కానీ మన లోపలనే గురువుని పెట్టుకొని మనం బయట ఎదుగుతున్నాం. మన లోపలనే శివుడు ఉన్నాడు. శివుడే అందరికీ గురువు అది ప్రతిసారి చెప్పాడు. ఆ శ్వాసం పట్టుకుంటే మన గురువు మన దగ్గరే ఉంటాడు. ఆ శ్వాస మన దగ్గర ఉన్నంతసేపు మనం భూమి మీద ఉంటాం. శ్వాస పోతే మనం పోతాం. శ్వాస ఉన్న రోజులే శివుడు, శ్వాస లేకపోతే శివం. అది శ్వాసను పట్టుకుంటే అద్భుతాలు చూస్తాం అన్నట్టు. ఎందుకంటే మన శ్వాసను గమనిస్తూ ఉంటేనే మనకు అన్నీ అర్థమవుతాయి. అది నేను చాలా ఆ శ్వాసలో చాలా గమనించాను. మన శ్వాసే మన గురువు నిజంగానే. అయితే మన గురువు మనకు ఎప్పుడు ఎంబటి ఉంటాడు కానీ మనకు తెలియదు. అది తెలుసుకోవాలంటే అది మన శ్వాసను గమనిస్తుంటే మనకేం జరుగుతుంటుందో మనకు తెలుస్తుంది. మరి పత్రిజీ అంటూ ఉంటారు దేవుడు ఎక్కడ ఎక్కడ అని, దేవుడు ఆడేవాడే దేవుడు అనేసి. స్వయంగా మనమే దేవుళ్ళం సార్. అసలు మన లోపలనే దైవత్వం ఉంది. ఇప్పుడు మన లోపలనే రాక్షసత్వం ఉంటుంది, దైవత్వం ఉంటుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనము తింటున్నాం అనుకో, లోపల రాముడు ఏమంటాడు తినేది చాలు ఇంకా అంటాడు. ఈ రాక్షసుడు ఏమంటాడంటే ఏ చాలా తిని ఇంకా అంటాడు. అవి రెండు మన లోపలే ఉన్నాయి, ఎక్కడో బయట లేదు. రాక్షసుడు బయట లేడు, రాముడు బయట లేడు, అన్ని మన లోపలే ఉన్నాయి. అది నేను ధ్యానం చేసిన తర్వాత అంటే మనం ధ్యానం చేసిన తర్వాత ఈ ప్రేమతత్వం మన లోపల పెరిగి మనం ఎంతైతే తింటామో అంతే తినాలి, ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలా, ఏది చెప్పాలో అదే చెప్పాలా, ఏది చేయాలో అదే చేయాలా అని ఇది సత్యం తెలుసుకుంటాం సార్. అది నాకు అర్థమైంది. మరి పత్రిజీ అంటూ ప్రతి దాంట్లో కూడా మధ్య మార్గం ఉండాలనేసి
ఈ మధ్య మార్గం అంటే ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మధ్య మార్గం అంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు అతిగా మాట్లాడద్దు, అతిగా తినకూడదు, అతిగా ఏది చేయకూడదు, ఇప్పుడు అతిగా నిద్రపోవద్దు, అతిగా పని చేయకూడదు, ఏదైనా మధ్య మార్గంగా ఉండాలి. మధ్య మార్గం అంటే మనం చేసేది పని సక్రమంగా ఎంతసేపు చేయాలో అంతసేపు చేయాలి, ఏది ఎక్కువ పరుగు తీయకూడదు, ఏది తక్కువగా చేయకూడదు. మధ్య మార్గంగా, అది మధ్య మార్గంగా నేనైతే అలానే జీవిస్తున్నాను సార్. ఎందుకంటే నేను చేసే పనిలో కూడా ధ్యానం చేస్తూ నిమగ్నమై చేస్తా చేసినంతసేపు. తర్వాత పడుకోవాలనిపించినప్పుడు 5 మినిట్స్లో నిద్రపోతాను, మళ్ళీ లేవాలని నాకు తెలియకుండా 2:30-3 గంటలకు లేస్తాను, మళ్ళీ 4 అవర్స్ ధ్యానం చేస్తాను, అలా చేస్తున్నాను సార్. నేనైతే మధ్య మార్గంలో జీవిస్తున్నానని నాకు నేను అనుకుంటున్నాను, కరెక్ట్, అదే సత్యం కూడా అదే. మరి మహాత్మా గాంధీ గారు ఒక విషయం చెప్పారు, 3 కోట్లది చెప్పారు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు అని. మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి గాంధీజీ గారు చెప్పిన ఆ ఒక మాట మనం పాటిస్తామా? అది మరి ఇప్పుడు చెడు ప్రచారం చేస్తే అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉన్నారంటే మనుషులు మంచి కన్నా చెడు తొందరగా వింటారు. ఇప్పుడు చెడు చెప్తే మనము వాళ్ళు విన్నారని చెప్పామనుకో, వాడు చెడిపోతే ఆ నష్టం ఏంటంటే మనకే జరుగుతుంది. వాడికి చెడు చేస్తున్నామని వీళ్ళు అనుకుంటారు చెప్పేవాళ్ళు, కానీ వాళ్ళకి కాదు మనకే జరుగుతుంది. ఏదైతే మనం చెప్తామో అది వాళ్ళకి జరగదు, మనకే జరుగుతుంది. ఏదైతే చూస్తామో ఆ చూసి అక్కడేదో జరుగుతుంది అనుకుంటామో అది మనకు జరుగుతుంది, కాబట్టి అది చూడకూడదు, అది వినకూడదు. ఎప్పుడు వేరే వాళ్ళు మాట్లాడటం మనం వినడం అవసరమా? మనకు అవసరం లేని విషయాలు ఎందుకు అసలు? మనకు ఏది అవసరమో అది వినాలి అంతేగాని మనకు అవసరం లేని అసలు వినకూడదు. అవి నాకు చాలా పాటిస్తాను. నాకు అవసరం లేదు అనుకో, నాకు చెవులకే రాదు అసలు అది. నేను అసలు నా వాళ్ళు చెప్తున్నా, నా పక్కన చెప్తున్నా, నా రానే రాదు లోపలికి నాకు అసలు. అది నేను చాలా గమనించుకున్నాను, నాకు అసలు ఏదైతే నాకు వినపడాలో అదే వినపడుతుంది. నాకు అవసరం ఉన్నది, నాకు అవసరం లేదు వినపడదు కూడా, పక్కనే ఉండి చెప్తున్నా వినపడదు. నేను అది బాగా గమనించిన కూడా ఏదో చెప్తున్నావు ఏందే నువ్వు అసలు నాకు వినపడతలేదు అంటాను అసలు వచ్చి అట్లా ఉంటుంది అన్నట్టు నాది. నేనైతే అలా ఉన్నాను అసలు. అది మరి పత్రిజీ అంటూ ఉంటాడు, వీడిట్ట వాడట్ట కబుర్లు లస్సలు అస్సలు వద్దు అంటారు, అంటే నో గాసిప్స్ అంటూ ఉంటారు. ఈ గాసిప్స్ అంటే ఏంటి? దాని మూలంగా ఆధ్యాత్మికానికి ఎలాంటి మనకి గ్రోత్లో ఎలాంటి అంతరాయం కలుగుతుంది అంటారు? అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం లేదు మనకి, వేరే వాళ్ళ గురించి చర్చ ఎందుకు మనకి? ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటే మన ఇద్దరిదే కావాలి, వేరే వాళ్ళది అవసరం లేదు. ఇప్పుడు ఒక సంబంధం లేని వ్యక్తి తీసుకొచ్చి మనము వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మనం నష్టపోతాం, కానీ వాళ్ళు కాదు అసలు. అది అందుకే నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అంటారు పత్రి సార్. ఏది కంప్లైంట్ వేరే వాళ్ళ గురించి చేయకూడదు అసలు, ఏది జడ్జిమెంట్, మనం జడ్జిమెంట్ చేయడానికి మనం ఎవరం? వాళ్ళ లోపల ఏముందో వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ గురించి మనం ఏది జడ్జ్ చేయాలా? ఒక ఇప్పుడు నీ మనసులో నీకు, నా మనసులో నాకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. అందుకని వేరే వాళ్ళ లోపలికి ఎంటర్ అవ్వద్దు అసలు, ఏ దానికైనా కానీ అసలు. అది నాకు ఈ ధ్యానంలోకి రాకముందే నాకు తెలుసు అన్నట్టు అసలు. ఎందుకంటే వేరే వాళ్ళ విషయాలు మనకి ఎందుకు, విషయాలు మాట్లాడడం వల్ల మనకి ఏమొస్తుంది అసలు, ఏది మాట్లాడదని నాకు అప్పటి నుంచే నేను చాలా చాలా సైలెంట్గా అసలు ఏది పట్టించుకోను అసలు ఎవరి గురించి. మనం ఏదో మనం చేయాలి, మనం చేసేది మనం చేస్తూ పోవాలా, మన పని మనం చేసుకోవాలా. వేరే వాళ్ళ గురించి కానీ, వేరే వాళ్ళ ఆలోచనలు కానీ, వేరే వాళ్ళ పని గురించి కానీ ఆలోచనలు నాకు ఉండేవి కావు అసలు అంతకుముందు కూడా. నేను అందుకే మా తొందరగా నేను ధ్యానంలోకి వచ్చాను, మా చెల్లి రావట్లేదు, మా అన్న రావట్లేదు, ధ్యానంలోకి రండి రండి అని అంతా పిలిచినా వాళ్ళు వస్తలేదు. నా లోపల అంటే నాకు ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అప్పటి నుంచే నాకు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎందుకు ఈ పూజ చేస్తారు, పూజ చేసినంతసేపు మంచిగా ఉంటుంది, తర్వాత మళ్ళీ బాధే, ఈ బాధలు ఎందుకు, ఈ ఏడుపులు ఎందుకు, ఎవరు చనిపోతున్నారు, ఎక్కడ పోతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ నా లోపల చాలా ఉండేది అన్నట్టు. అట్లా నేను అసలు ఎంత పూజలు చేసినా ప్రశాంతతే వస్తలేదు అసలు అని చెప్పి అని అనుకునేదాన్ని అసలు. అలా అలా సుందర చైతన్య స్వామి బుక్స్ చదవడం, తర్వాత పత్రికసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది అంటే ఇది మన లోపలే ఉంది, బయట ఎతకడం కాదు, మన లోపలే మనం ఎత్తుక్కోవాలా, మన లోపలికి మనం వెళ్తే మన సమస్యలు మనమే పరిష్కరిస్తాం. ఇప్పుడు 1 కోటి రూపాయల సమస్య ఉన్నా కానీ 1 రూపాయితో సమానం నాకు, అంత లోపల అట్లా తయారైపోయినా నేను అసలు. ధ్యానం వల్ల అంత శక్తి అంత ఉంది, ఈ ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది.
ఈ మన అనుభవాలని ఎంతో మంది రావాలని నేను కోరుకుంటున్నాను. అసలు మన అనుభవాల ద్వారా ఎంతో మందికి కలగాల అని చెప్పి పత్రి సారు పిఎన్సి ఛానల్ పెట్టిందే మా బాలకృష్ణ సార్ చెప్తాడు, మన అనుభవాలే వచ్చే పిల్లలకి ఇది కావాలని, మార్గదర్శకం కావాలని. అలా మన అనుభవాలే వాళ్ళకి రేపొద్దున వాళ్ళకి ఉపయోగపడాలా. ఎందుకంటే ఒక రాముని ఒక కృష్ణుని ఎలా చెప్పుకుంటున్నాము, పిరమిడ్ మాస్టర్స్ అంటే ఇలా ఉండాల, పిరమిడ్ మాస్టర్స్ ఇలా ఉన్నారని చెప్పుకోవాల, అలా మనం ఉండాలా, మనం అలా తయారవ్వాలా. ఒకరి గురించి కాదు, మనము అలా తయారయ్యి 10 మందికి ఉపయోగపడాలా. అది మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం అసలు చేయకూడదు. మంచి చేయకుండా నువ్వు సైలెంట్గా ఉండు, పడుకో, అంతేగాని చెడు మాత్రం చేయకూడదు. అది మన పత్రిజీ అంటూ ఉంటారు, మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇద్దరు వ్యక్తులు ఎంతో అద్భుతంగా తారసపడ్డారు. ఒకరు ఓషో రజనీష్, మనకి భౌతికమైన జీవితం ఎలా జీవించాలని చాలా అద్భుతంగా చెప్తారు. అలాగే ఆధ్యాత్మిక అలౌకిక జీవితం గురించి మరి లోప్ సాంగ్ రాంపా గారు చెప్తారు. ఈ రెండు వ్యక్తుల యొక్క పుస్తకాలు ప్రతి ఒక్కరు చదవాలని అంటారు. లోక్ సంప్రాంపాదే కదా మరణం లేని మీరు, ఆ బుక్ చదివిన కదా నేను. దాంట్లో మీరు ఏం తెలుసుకున్నారు అది కొంచెం చెప్పండి. దాంట్లో అద్భుతంగా ఉంటుంది అది చాలా. అంటే మరణం అంటే ఇప్పుడు మనము ఈ శారీ ఈ రోజు నేను కట్టుకున్నా, ఈ శారీ ఇప్పేస్తాను, రేపు ఇంకో శారీ కట్టుకుంటాను, అంతే. ఇప్పుడు ఈ శరీరం వదిలేస్తాము, ఈ ఆత్మ అలానే ఉంటుంది, మళ్ళీ ఇంకో జీవితం తీసుకుంటుంది. ఏదో మరణం అంటే భయపడతారు, ఎందుకు భయపడతారో నాకు అర్థం కాదు. నాకైతే అసలు ఇప్పుడు ఈ క్షణంలో నాకు మరణం వచ్చినా నేను హ్యాపీగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అంత హ్యాపీగా ఉన్నాను అసలు. అంటే మరణం గురించి, మరణాంతర జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నాక, మరణం గురించి తెలుసుకున్నాక నాకైతే అంత హ్యాపీ ఉంది అన్నట్టు. అసలు జీవితం అంటే ఏంటి, జీవితంలో పాఠాలు నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చాము. ఈ లోకమే కాదు, ఇంకా 7 లోకాలు ఉన్నాయి మనకి. ఆ లోకాల్లో హ్యాపీగా ఉంటాం మనం, మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ మా పాఠం నేర్చుకోవడానికి వస్తాం. ఇప్పుడు ఏదైనా తప్పు చేసాం అనుకో, మళ్ళీ ఆ తప్పు సరిదిద్దుకోవడానికి మళ్ళీ భూమి మీదకి రావాలి. ఇప్పుడు అన్ని క్లియర్ చేసుకొని వెళ్ళాము అనుకో, కొంత టైం ఉంటాం అక్కడ, మళ్ళీ తర్వాత వస్తాం ఎట్లయినా కానీ. రాకుండా ఏముండదు జీవితము. ఇది జనన మరణ చక్రం తిరుగుతూనే ఉంటది. బండి చక్రం ఎలా తిరుగుతుంటదో అలా జీవితం కూడా తిరుగుతూనే ఉంటది. మనం గతంలో మనమున్నాము, భవిష్యత్తులో మనం ఉంటాము, ఇప్పుడు మనం ప్రజెంట్ గా ఉన్నాము, ఎప్పుడు ఉంటాము, లేనిది లేదు అసలు. అది నేను తెలుసుకున్నాను అసలు. ఓ వెరీ గుడ్ మేడం. అది ఇంకా ఆయన ఓషో రజనీష్ బుక్ లో ప్రేమ గురించి, అంటే ఇప్పుడు ఈ లవ్ అంటే ఇప్పుడు అది అంటే వాళ్ళు వేరుగా అనుకుంటారు, అన్ని మనకు ఉన్నాయే అని చాలా స్వచ్ఛంగా రాశాడు ఆయన. అసలు చాలా బాగుంటుంది అవి, ఆయన రాసిన 3 బుక్స్ అది అని చాలా అద్భుతంగా ఉంటాయి. దానికి చిన్నపిల్లలకి ఎలా చెప్పాలి, పిల్లలకి ఎలా మనం నేర్పియాలా, చిన్నపిల్లల అప్పటి నుంచే లవ్ అయినా ప్రేమ అయినా ఎలా ఉంటుంది అన్ని నేర్పియాలని ఆయన బాగా రాశాడు. అసలు అది భార్యాభర్తల సంబంధం అంటే ఏంటి, అది రాజు చదివాను బుక్. అది అందులో కూడా ఆయన భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, ఆ సంబంధ బాంధవాల మనం ఎలా ఉండాలా, ఏదంటే తామరాక మీద నీటి బొట్టులాగా ఏది అంటుకోవద్దు. మనం సంబంధం ఉండాలా, బాంధవ్యాలు ఉండాలి, బంధువులు ఉండాలి, కానీ వాటికి ఏమిటికి అంటుకోవద్దు. మనం సంసారంలోనే నిర్వాణం చేసుకోవాలా. పత్రి సార్ చెప్పింది కూడా అదే, ఆయన చెప్పింది సంసారం చేస్తూనే నిర్వాణం చేసుకోవాలి. మనం దాంట్లో ఉండాలి, దేంట్లో జీవించక్కర్లేదు అసలు, దాంట్లో అతుక్కుపోవాల్సిన అవసరం లేదు. అది మేడం పత్రిజీతో నా ప్రయాణం ఈ కార్యక్రమంలో ఫైనల్గా మా పిఎంసి ప్రేక్షకులకి ఇచ్చే మీ సందేశం ఏంటి? పిఎంసి ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, శాఖారులుగా కావాలి, పెరమిళ్ళు కట్టుకోవాలి. ప్లేస్ ఉన్నోళ్ళు, ప్లేస్ లేని వాళ్ళు అయినా కానీ ఎవరి దగ్గర అయినా ప్లేస్ తీసుకొని అయినా పెరమిడ్ కట్టవచ్చు. అలా సంకల్పాలు పెట్టుకోవాలి. ఆ పెరమిడ్లో ధ్యానం చేయడం వల్ల 100 రెట్ల శక్తి వస్తుంది. శాఖారులు అవుతే ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాట కానీ ఆలోచించే విధానం కానీ చాలా మార్పు వస్తుంది. వాళ్ళ ఆలోచన విధానం మారినప్పుడు ఏంటంటే మనం మన లోపల ఎప్పుడైతే మార్పు వస్తుందో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారు, మార్పు వస్తుంది. అలా శాఖారులు అందరూ కావాలి. ఒక జీవిని ఎప్పుడు హింసించొద్దు, ఏ జీవిని హింసించొద్దు. ఏ జీవికి మనం ప్రాణం పోసే హక్కు లేనప్పుడు దాన్ని వధించే హక్కు కూడా మనకు లేదు. అన్ని జీవులను కాపాడాలి మనము. భూమి మీదకి పత్రి సార్ అందుకే వచ్చాడు,
పత్రి సార్ వచ్చి ఈ జీవ హింస మానండి అని చెప్పాడు. ఏ గురువు ఇంత కరెక్ట్ చెప్పలేదు. ఎంతోమంది గురువులు భూమి మీదకి వచ్చారు కానీ ఎందరూ ఇంత ధైర్యంగా చెప్పలేదు. పత్రి సార్ మాత్రమే ఈ శాకాహారం గురించి ఇంత బండగుద్ది చెప్పిపోయాడు. ఆ విధంగా ఇప్పుడు మేము కూడా పెరుగుని మాస్టర్లు అందరినీ అలా చెప్తున్నాము. ఎందుకంటే ఆ హింస చేయడం వల్లనే మనం హింసింపబడతాము. మనం రోగాలకు కారణము, 159 రోగాలకు కారణమైంది ఈ హింస చేసి తినడం వల్లనే. ఆరోగ్యమైన తిండి తినండి, ఆనందంగా ఉండి. ఎన్నో కూరగాయలు పండ్లు మనకు భగవంతుడు ఇచ్చాడు, వాటిని స్వీకరించి ఆనందంగా అద్భుతంగా జీవిద్దామని పత్రిజీతో నా ప్రయాణం. పత్రి సార్కి కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞత పిఎంసి వాళ్లకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మరి ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.